నేను మీ దారిలోకి రాను మీరు చేసే వ్రతానికి రాను సర్లేమా వాడు రాకపోతే రేపు నేను వస్తాను మీ ఆఫీస్ కి ఎందుకే ఎందుకంటే వ్రతం చెడ్డ ఫలం దక్కాలి కదా రేపు మీ ఆఫీస్ లో మీ స్టాఫ్ అందరి ముందు నువ్వు నన్ను మామయ్య అని పిలుస్తుంటే ఒట్టు ఇది నా పెళ్ళం కాదు इंका रालेदु फोन चेस्ते कट चेस्तुन्नाडु पद्मा अलागा यत्तडो इंदा लंच बॉक्स रामकृष्ण स्पीच विनी तोड़गुट्टी वेल्लिपोया इंटिकी वेल्तिनंडि ए रेंज लो कोड़ताडो మా నెల మార్చుకోవాలో నాకు బాగా తెలుసు మేడం మీరు నా క్యారేజ్ తీసుకోండి నేను బయటికి తినేస్తాను ఒద్దు పర్లేదు మేడం తీసుకోండి ఒద్దు తీసుకోండి మేడం ప్లీజ్ ఆ చూసావా పుష్ప అర్ధ గంట నుంచి నువ్వు ఆకలితో అటు ఇటు తిరుగుతుంటే ఆఫీస్ లో ఒక్క ఆడదైన పట్టించుకుందా అదిగో అక్కడ తింటున్నారే ముగ్గురు నీ సొల్లు కబుర్ల ఫ్రెండ్స్ వస్తు వస్తు నీకు బాక్స్ రాలేదా అని అడిగారే కానీ రా కలిసి తిందాం షేర్ చేసుకుందాం అన్నారా లేదే చివరికి నీ ఆకలి గురించి ఎవరు ఆలోచించారు నీకు బాక్స్ ఎవరు ఇచ్చారు ఒక మగాడు వాడు స్థాయికి ప్యూనే అయ్యిండొచ్చు కానీ వాడొక మగ్గాడు నువ్వు ఇంత చెప్పినా పట్టించుకోదేంటి రామకృష్ణ పట్టించుకోదు గోపాల్ గారు బికాజ్ ఆఫ్టర్ ఆల్ షీస్ ఎ లేడీ ఆడది ఇందాక మీరు అడిగిన ఫైల్ ఇదేనా నమస్కారం సార్ మీరు ఒక్కరే వచ్చారా లేక ఫ్యామిలీతో వచ్చారా అయినా నా పిచ్చి కానీ మీ ఫ్యామిలీలో ఫ్యామిలీతో బయటికి ఎందుకు వస్తారు రామకృష్ణ గారే అలా ఉంటే మీరు రామకృష్ణ గారు బాబు మీరే రేంజ్ లో ఉంటారు ఎందుకు వచ్చారు అడుగు ఒరే చిట్టి కట్టడానికి వచ్చానని చెప్పరా ఒరే నేను భానుమతితో మాట్లాడాలి భానుమతి కాదు భానుమతి మేడం సార్ మీరెప్పుడు సార్ ఆడవాళ్ళని మేడం అని పిలవడం అలవాటు చేసుకున్నారు మేడం నాకు కాదు మీకు మరి వాడికి ఏమవుతుందిట అసిస్టెంట్ మేనేజర్ బానే మేనేజ్ చేస్తున్నాడయ్యా ఈయన దేవుడితో కూడా మాట్లాడుతున్నాడా బుద్ధుందా ఆఫీస్ కి ఎందుకు వచ్చాడంట నేను నీతో మాట్లాడడానికి వచ్చానని చెప్పమ్మా ఏంటి విషయం మావయ్య మావయ్య కాదు అంకుల్ అంకుల్ అని పిలు అంకులు పెంకులు అన్నాడంటే టెంకులు ఎచ్చిపోతుందని చెప్పు ఏది ఒకసారి మావయ్య అని పిలువమ్మా మావయ్య
మావయ్య అంటే మావయ్య ఇన పెద్ద లెజెండ్ లో బాలకృష్ణ నువ్వు ఆయన ముద్దుల మేనకోడలు చంపేస్తాను ఇంకోసారి అలా పిలిచా ఉంటే క్లర్క్నే క్లర్క్గా ఉండమని చెప్పమ్మా నేను అసిస్టెంట్ మేనేజర్ తో మాట్లాడడానికి వచ్చాను ఆ అసిస్టెంట్ మేనేజర్ కి నేను ముగ్గున్నని చెప్పు ఆ మాట బయటికి వెళ్లి చెప్పు బావా నేను చెప్పనా అయితే క్లర్క్ రామకృష్ణ మీరు కసేపు బయటికి వెళ్తే మేము మాట్లాడుకుంటాం అమ్మాయి ఇంగ్లీష్ లో అదేదో అంటారే గెట్ అవుట్ అని ఒక్కసారి అనమ్మా అవసరం లేదు అమ్మా ఎలా ఉన్నారు అందరూ నీతో అలవాటు పడ్డావా ఆఫీస్ కి ఇదిగోండి మేడం టీ అమ్మాయి వీడు క్లర్కా ప్యూనా సార్ మీరెందుకు వచ్చారు సార్ నువ్వెందుకు వచ్చావు నేను టీ ఇవ్వడానికి వచ్చాను నేను టీ తీసుకోవడానికి వచ్చాను సార్ సార్ అది మీ నాన్నగారు తెచ్చిన టీ సార్ మీరు తీసుకుంటున్నారు ఆయనకి షుగర్ లే తాగడు నువ్వు వెళ్ళే రే వాణ్ణి కూడా తీసుకుపో వెళ్తాం వెళ్తాం మీరు మాట్లాడుకోండి నువ్వు పదా సార్ వందిస్తారా సార్ టీ ఆయన అడగల వాళ్ళ నాన్నగారికి తెస్తే ఆయన తీసుకున్నారు అలా తీసుకుంటారు మా ఆవిడ ఒప్పుకోదు తిరుపతి సార్ ఏమైనా నువ్వు టీ మాస్టర్ రా ఈ టీకి లక్ష ఇచ్చినా తక్కువే కానీ నా 100 మాత్రం ఇవ్వనంటారు క్లర్క్ రామకృష్ణ అని అసిస్టెంట్ మేనేజర్ గారు పిలుస్తున్నారు సార్ మిమ్మల్ని వినపడింది ఏంటి నేనేం పిలవలేదు మావయ్య పిలిచారు ఏంటంటా ఏం లేదమ్మా నా కోడలు అసిస్టెంట్ మేనేజరు వాళ్ళకు క్లర్కు అని గుర్తు చేద్దామని పిలిపించానమ్మా వెళ్ళమను అమ్మాయి ఇందాక ఆ రెండు ఇంగ్లీష్ పదాలు అనుకున్నామే ఏది ఒకసారాను అవసరం లేదులే కంట్రోల్ కంట్రోల్ అమ్మాయి నాకు వాడి మొహం చూస్తే నవ్వొస్తోంది అనుకో అవును ఇంతకీ ఏమైనా దారిలోకి వస్తున్నాడా లేదు మామయ్య ఆఫీస్ లో ఎవరిని కదిలించినా ఆయన మీద ఏదో ఒక కంప్లైంట్ ఇస్తున్నారు ఈ కోతి పనులు ఎప్పుడు మానేస్తారో ఏంటో ఈ కోతి నీకు కొత్త నాకు కొత్త చిన్నప్పటి నుంచి ఈ కోతిని ఆడించడమేగా మన పని అమ్మాయి వీడి కుప్పి గంతులకు బ్రేక్ వేసే ఒక సాలిడ్ ఐడియా నా దగ్గర ఉందమ్మా ఏంటది మామయ్య రేపు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం దానికి మీ ఆఫీస్ స్టాఫ్ అందరినీ పిలువు వ్రతంలో మీ ఇద్దరిని చూసిన తర్వాత మీరు భార్యాభర్తలని మనం చెప్పకుండానే అందరికీ తెలిసిపోతుంది దాంతో వాడి ఆడకట్టు కానీ బాబా వాళ్ళని రానివ్వడు కదా అందుకే వాడికి ఈ విషయం చెప్పొద్దు అలాగే మామయ్య అది రేపు వాడికి మాయాబజార్ మల్టీప్లెక్స్ లో చూపిస్తాను అమ్మాయి వస్తాను సరే మామయ్య ఎందుకు మర్యాదగా చెప్పను ఆయన ఎందుకు చూడండి చెప్పాను కదా చెట్టు కట్టడానికి వచ్చానని అవునా రే వాడికి విషయం తెలిసేమో అడుగు తెలియదు అని చెప్పరా తెలిసినా వాడేం చేయలేడురా మధ్యలు ధరమంటే ఇదే అమ్మా మీ మామ ఎందుకు చూడంట చెప్పాడు కదా బావా చిట్టి కట్టడానికని మరి చిట్టి కట్టాడా డబ్బులు లేవంట ఈసారి నీకు ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు కడతా అన్నాడు నీ సంగతి ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళాక చెప్తా అయితే కలిసి వెళ్దాం పద బావా రత్నం వచ్చా రత్నం వస్తున్నా ఏంటండి నెల మధ్యలో చెప్ప పెట్టకుండా ఇన్ని సరుకులు తెచ్చారు ఆ పూలెందుకు మన కాలనీ ప్రెసిడెంట్ గారు ఎలక్షన్స్ లో గెలవటం కోసం ఫ్రీగా సరుకులను పంచుతున్నారా ఎవరెవరో ఇచ్చినవి కొంపకి తీసుకురావడానికి నేను నీ కొడుకుని కాదు నీ మొగుణ్ణి అనవసరంగా వాణ్ణెందుకు మధ్యలోకి లాగుతారు వాడు ఉట్టే అమాయకుడైతేను నువ్వు వాడి అమ్మవు కాబట్టి వాడేం చేసినా కరెక్ట్ అనుకుంటున్నావు నేను వాడి అయ్యను కాబట్టి వాడిని సెట్ చేయాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఈ సరుకులతో వంట చేస్తే వాడు సెట్ అవుతాడా నీకు అలా అర్థమైందంటే రత్నం వాడు వంట చేస్తే మారడు వ్రతం చేస్తే మారతాడు రేపు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం వ్రతం అంటే ముందే చెప్పాలిగా ఇప్పటికిప్పుడు అంటే అన్ని ఎలా అరేంజ్ చేస్తావు ముందుగా చెప్పడానికి వ్రతం చేస్తోంది పుణ్యం సంపాదించడానికి కాదు వాడి పైత్యం తగ్గించడానికి అయినా ముందుగా చెప్తే నువ్వు వాడి క్వశ్చన్ పేపర్ లీక్ చేసేస్తావు మదర్ లీక్స్ ఉన్నాయే వికీ లీక్స్ కన్నా డేంజరే
వ్రతం ఒకటేనా వాణ్ణి ఆడుకోవడానికి ఇంకా ఏమన్నా ఉన్నాయా అది వాడి ప్రవర్తన బట్టి ఉంటుంది పాపం వెరీ బాగులోడు మీతో ఎలా వెగుతాడో ఏంటో దీనికి ఆ విధవ మీద నమ్మకమా నేను విధవనని అనుమానమా సరే వాడు రత్నం కొడుకు మాత్రమే రత్నం లాంటి కొడుకు కాదు అమ్మా మీ ఆయన కూడా రత్నం మొగుడే రత్నం లాంటి మొగుడు కాదు ఏంటి లాగనే నా గురించి చాడలు చెప్తున్నాడు లేదరా రేపు చేయాల్సిన వంట లిస్ట్ చెప్తున్నారు ఏంటి వంట లిస్ట్ నా దగ్గర దోచుకున్న డబ్బులతో అప్పుడే క్యాటరింగ్ సర్వీస్ స్టార్ట్ చేశారా వాడి జీతంతో గట్టిగా నాలుగు అప్పడాలు కూడా రావు క్యాటరింగ్ కూడా క్యాటరింగ్ ఏమా ఏమైనా మీ ఆయనకి నాలెడ్జ్ కొంచెం తక్కువే అప్పడాలు గిటికి ఎక్కడ దొరుకుతాయి ఎవరి జీతంతోనే దొరకవు రిటైర్ అయిన మామయ్య మీద అలాంటి సెటర్లు ఇస్తావేంటి బావా అమ్మాయి నువ్వు ఇప్పుడు నాకు సపోర్టింగ్ గా మాట్లాడావా నేను రిటైర్ అయ్యానని గుర్తు చేస్తున్నావా అయ్యో మామయ్య ఆ సరే సరే నువ్వు నాకు సపోర్టింగ్ ఉంటావులే ఆ అది అందరికి సపోర్ట్ చేస్తుంది ఒక్క ముగుడి గురించి మాత్రమే రిపోర్ట్ చేస్తుంది ఏంటి బావా అలా అంటావు నీ గురించి రిపోర్ట్ చేసేదాన్ని అయితే ఆఫీస్ లో నీ ఓవర్ యాక్షన్ చూసి నీ పెళ్ళాన్ని చూడండి జుట్టు కట్ చేసుకోను అని ఒకటి తిరుగుతున్నాడు కదా తిరుపతి దాని గురించి రిపోర్ట్ చేయొచ్చు కదా చేశానా చేశానా మామయ్య రాజు దగ్గర 10,000 అప్పు తీసుకుని ఇవ్వకుండా వాణ్ణి ఏడిపిస్తున్నావు దాని గురించి రిపోర్ట్ చేయొచ్చు కదా చేశానా చేశానా మామయ్య నీ వల్లే కదా పుష్ప హస్బెండ్ తనకి క్యారేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు దాని గురించి రిపోర్ట్ చేయొచ్చుగా చేశానా చేశానా మామయ్య నువ్వేమీ చేయలేదమ్మా కానీ నీ మొగుడు మాత్రం చాలా విధవ పనులు చేశాడు మీ మామని చూసుకుని రెచ్చిపోతున్నావు కదా నీ పని ఇక్కడ కాదు రేపు ఆఫీస్ లో చెప్తా రేపు మనం ఆఫీస్ కి వెళ్ళట్లేదు కదా బావా రేపేం సెలవు లేదు కదా మనం సెలవు పెడతాంగా ఎందుకు రేపు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉందిరా అదేంటి ఇంత సడన్ గా నాకు ముందే చెప్పాలి కదా ముందుగా చెప్పడానికి వాడేమైనా మేనేజరా అసిస్టెంట్ మేనేజరా ఆఫ్టర్ ఆల్ క్లర్క్ నువ్వేనే చెప్పాలి కదమ్మా నాకు ఇంతకు ముందే చెప్పారా చూసే వాళ్ళంతా ఇది ఒక కుటుంబ కథా చిత్రం అనుకుంటారు కానీ ఇది ఒక కుటుంబ కుట్రల చిత్రం మీరు ఎన్ని కుట్రలు చేసినా నేను మీ దారిలోకి రాను మీరు చేసే వ్రతానికి రాను సర్లేమ్మా వాడు రాకపోతే రేపు నేను వస్తాను మీ ఆఫీస్ కి ఎందుకే ఎందుకంటే వ్రతం చెడ్డ ఫలం దక్కాలి కదా రేపు మీ ఆఫీస్ లో మీ స్టాఫ్ అందరి ముందు నువ్వు నన్ను మామయ్య అని పిలుస్తుంటే అమ్మా మీ ఆయనకి తెలియదు అనుకుంటా ఒకసారి వ్రతం అనుకున్న తర్వాత ఆపేస్తే పాపం తగులుతుంది ఏ మాత్రం తెలియకుండా ఇన్నాళ్ళు కాపురం ఎలా చేశాడమ్మా చూసావుటే ఈ వెర్రి బాగుల వాడు తెలివితేటను చూపించాడు ఇంతకీ బావ వ్రతానికి ఉంటాడా మామయ్య ఉంటాననే కదమ్మా చెప్పాడు రేయ్ నిన్ను సంపాలని 4 గంటల నుంచి ఎతుకుతుంటారా హేమలత పెండ్లి చేసుకుని సిటీకి పోయినది పగ మర్చిపోయి ఉంటాది అనుకున్నావేమో చిత్తూరు నడి రోడ్డు మీద పుట్టిన అదే హేమలత నీ మీద పగ సావలే పంతము సావలే ఈయనకి పంచి డైలాగులు చెప్పి టైం వేస్ట్ చేస్తావేందక్క ఎస్ఐ ఏం చేస్తున్నావు హేమ కనబడతలేదు ఆ బావా అక్క మర్డర్ చేస్తుంది ఏదో మీ అక్క మటన్ చేస్తున్నట్టు చెప్పావేంట్రా మేకకి మనిషికి పెద్ద తేడా ఏముంది బావా ఏ టేస్తే ఏ మెడైనా తెగిపడాల్సిందే అవును పినివిటి 3 తరాల మా పగ ఇయాల ఒక్క ఏటుతో తీరాలా 3 తరాల నుంచి కొట్టుకుంటున్నారా అసలు ఎందుకు మీ పగ ఏళ్ల తాత మా తాతకి సెల్లని రూపాయి నోటు ఇచ్చి మోసం చేసినాడు ఆనాడు మా తాత వాళ్ళ తాతని చంపినాడు పగ సావల మా నాయన వాళ్ళ నాయన్ని నరికినాడు పగ సావల మా సిన్నాయన వాళ్ళ సిన్నాయన్ని నరికినాడు పగ సావల ఇయాల నేను ఎన్ని నరకాలా పగ సావాల మరీ రూపాయి నోటు కోసం చంపుకోవటం ఏంటి హేమ అదంతే పెనివిటి దేని లెక్క దాందే ఇంతమంది చచ్చే బదులు ఆ రూపాయి నోట్ ఏదో ఇచ్చేయచ్చు కదా మేమిటేస్తాం వాళ్ళది పగ అయితే మాది ప్రతీకారం నీ వంద ప్రతీకారం అంటే ప్రతీకారం నా మాట వినరా ఏంది పెనివిటి ఆండి బతి వాళ్తున్నావు నీలో పౌరుషం చచ్చిపోయినాదా ఏంది ఉంటేగా అది కాదు హేమ ఈ ఒక్కసారికి నా మాట విను ఏంటి చంపాలనే డెసిషన్ మార్చుకున్నావా అవును పెనివిటి చంపేది నేను కాదు నువ్వు నువ్వెవరివి ఈ హేమలత పెనివిటివి నా పగ నీ పగ కాదా నా ప్రతీకారం నీ ప్రతీకారం కాదా
నీలో నెత్తురు వేడి తగ్గక ముందే పౌరుషం చావక ముందే నువ్వు ఈ రోజు వాణ్ణి నరకాలా తొడగొట్టాలా అది నేను చూడాలా. క్రికెట్ స్టేడియంలో ఆడియన్స్ ఎంకరేజ్ చేసినట్టు చేస్తారేంట్రా? తీసుకొప్పిన విటి ఏసే. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి బావా? ఆ నీ కదలకుండా కట్టేసినాం, నరికితే పొట్టేలు తలలాగా తల ఎగిరిపడాలా. ఏం ఎగిరిపడేది? థ్యాంక్స్ రా, మంచి క్లూ ఇచ్చావు. ఏంది పెనివిటి, ఏమైనాది? నేను జాతరలో కట్టేసిన పొట్టేలనే నరకను, అలాంటిది కట్టేసిన మనిషిని నరకడం చిచ్చి ఎంత పరువు దక్కు నాకు. రాయలసీమ ముద్దు బిడ్డైన హేమలత మెళ్ళో మూడు ముళ్ళేసునుండి శత్రువుని కనీసం మూడు మైళ్ళైనా పరిగెత్తించి పరిగెత్తించి చంపాలా. సబాష్ పెరివిటి, ఎప్పండ్రా కట్లు? పారిపోరా, ఓపికున్నంత వరకు పరిగెత్తు. నా పెనివిటి నిన్ను యాల ఏటాడి ఏటాడి సంపుతాడు. పారిపోవు. పో పెనివిటి, పోయి సంపిరా. నేను సంపోతా గానీ ముందు ఆ చేతికి బ్యాండేజ్ చేసుకో. అది పెద్ద దెబ్బ నా బావా. అప్పట్లో మేము వద్దు, నేను పోతా. రేయ్ నువ్వు ఆగద్దు, నువ్వు వెళ్ళు. ఏంట్రా ఆగావు, అలసిపోయావా? ఏయ్ ఏంట్రా జేబులో చేతులు పెడుతున్నావు? బాంబులు ఏమైనా తెచ్చుకున్నావా? అలాంటివి ఏమైనా ఉంటే ముందు చెప్పరు. ఏయ్ ఏంట్రా 20 రూపాయలు తీసావు? మరి 20 రూపాయలకే అమ్ముడుపోతాను అనుకుంటున్నావా? ఓ పాపం, పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినట్టున్నాడు, వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్నాడేమో. నాకు దాహం వేస్తుంది, నాకు కొనిస్తే బాగుండు. వీడేంటి ఒట్టు చేతులతో వస్తున్నాడు, దాహం ఏట్లేదేమో. వీళ్ళు లాలిపాప్ తినాలని తెచ్చుకున్నాడా? నేను లాలిపాప్ అని చెప్పడానికి తెచ్చుకున్నాడా? ఓయ్ నువ్వు నన్ను టెంప్ట్ చేస్తున్నావని నాకు అర్థమైందిరా. నా పర్స్ కార్లో ఉండిపోయింది, లేకపోతే నేను కొనుక్కుని తినేవాణ్ణి. పాపం మంచోళ్ళ ఉన్నాడు, నాకు ఒకటి తెస్తాడేమో. వీడేంటి చికెన్ సెంటర్లోకి వెళ్ళాడు? ఆగు ఆగు, ఇదిగో నా దగ్గర నీకంటే బెత్తగత్తుంది, ఆగు. రే నేను ఇంతవరకు చివరి కూడా చంపలేదురా, వద్దురా, రావద్రా రావద్రా. వామ్మో అమ్మో, వీడి చావు నా చావుకి వచ్చేలా ఉంది. ఇక్కడ ఉన్నాడా? ఏ ఆగా, ఏ ఆడొస్తున్నాడు.
నిజమే కదా, ఎంత దూరం పరిగెడతావు? రేయ్, నేను 2 సెకండ్లు లేట్గా వచ్చుంటే నువ్వు చచ్చిపోయి 2 గంటలు అయి ఉండేది తెలుసా? రాయలసీమ అంటే పగ ప్రతీకారం పౌరుషం ఉండడం కాదురా, కొంచెం కృతజ్ఞత ఉండాలి. ప్రాణభిక్ష పెట్టినవాడు ప్రాణం తీయటం సేమ చరిత్రలోనే లేదు. అమ్మయ్య పరికోటైంది. పగో నీ కల్లుడు అయినా నా ప్రాణం కాపాడిన కాపుడు అయినా అబ్బి, చెప్పబ్బి నీకోసం ఏం చేయమంటావు? ఇక జీవితంలో ఎప్పుడు మా వాళ్ళకి దరిదాపులు కనిపించుకో. ఎడకి పోమంటావు అబ్బి? ఇంద్రా సినిమాలో చిరంజీవి కాశీకి పోయినట్టు నువ్వు కూడా కాశీకి పోతావా? పోతానా అబ్బి, నీకన్నా ఎక్కువనా? ఇదిగో టికెట్కి డబ్బులు ఉన్నాయా? ఉన్నాయా అబ్బి. హ్యాపీ జర్నీ. కత్తి, అమ్మో నా కత్తి. ఈ కత్తి ఇలాగే ఉంటే నా పెళ్ళానికి అనుమానం వస్తుంది. ఏం కావాలి సార్? 10 ml. నాకు కోడి రక్తం కావాలి. మామూలుగా అడగచ్చు కదా సార్? అవును కదా చిచ్చి, దాని భాష నాకు వచ్చిందంటే నాకు కోడి రక్తం కావాలి. ఎందుకు? నాలుక రాసుకోవడానికి చిచ్చి, ఈ కత్తి రాయడానికి. రే, చూసిరారా బాబు పనితనం? రా పెనివిటి, నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉండాది. ఇదేంటి వాసన చూస్తుంది? కొంపదీసి కోడి రక్తాన్ని కనిపెట్టేస్తుందా ఏంటి? ప్రెషర్ ఎక్కువ అయ్యి వ్రతం చెడగొడతాడంటావా? ఛాన్సే లేదు మామయ్యా, వ్రతం జరిగి తీరుతుందని రాత్రి మాటిచ్చాడు. మా ఆయన మాటిస్తే తప్పడుగా ఇచ్చాడా? ఒట్టు, ఇది నా పెళ్ళం కాదు,